కృష్ణ తెలుగాడి అనో హబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమందాల విజయలక్ష్మి గారు రచించినటువంటి అడుగడుగున నవల 16వ భాగం చదువుతున్నాను. ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది. తప్పు చేయకుండా ఎవ్వరూ ఉండరు. జీవితంలో ఎదురయ్యేటటువంటి దుర్ఘటనలు బట్టి తగిలేటటువంటి ఎదురు దెబ్బల వల్ల కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వివేకవంతులు ఎవ్వరూ ఎదుటివారి జీవితంలో తలదూచరు. అయినా వారి ఒక్కరికే అడిగేటటువంటి హక్కు ఉంటుంది. నేను నీకు అయినవాడిని, ఇంత తాపీగా అన్నాడు. ఎవరు అయినవారు, ఎవరు కానివారు నాకు బాగా తెలుసు. మా నాన్నగారు ఈ మధ్యనే మరణించారు. ఈ వార్త యశ్వంతరావు గారికి చెప్పడం ఇష్టం లేక దాచాను. అది నా స్వవిషయం, నా ఇష్టం. యశ్వంతరావు గారు అనకపోతే పెదనాన్నగారు అని చెప్పొచ్చు కదా. అది మీకు అనవసరం. ముఖం పక్కకు తిప్పేసుకుని చెప్పింది. అవసరం అని నేను నిర్ణయించుకున్నాను. నీవు సుడిగుండంలో చిక్కుకుని దారి తెను తెలియక అల్లల్లాడుతున్నావని నాకు తెలుసు. ఇందరు అలా అంటూ ఉంటే అతనికి తన గురించి పూర్తిగా తెలుసా అనుకుంది రూపమతి. మొత్తం అతని ద్వారానే తెలుసుకుంటే విషయం ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది అనుకుంది. మీరు తెలుసుకున్నది పూర్తిగా చెప్పి ఆపై ప్రశ్నలు వేయండి, ఆ తర్వాత అసలు విషయంలోకి రండి అంది. అలా శాంతంగా అడిగితే బాగుంటుంది రూపమతి. ముందుగా గతం కథ నుంచి మొదలు పెడతాను. యశ్వంతరావు గారికి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు బాజీరావు గారు. ఆ బాజీరావు గారు మీ తండ్రి అవునా, ఇందరు అడిగాడు. మధ్యలో ప్రశ్నలు దేనికి, మీకు తెలిసింది మీరు తెలుసుకుంది చెప్పండి అని రూపమతి అన్నిటికీ సిద్ధమైన దానిలాగా. అలాగే యశ్వంతరావు గారు యుక్త వయసు వచ్చిన దాకా కలిసిమెలిసి బాగానే ఉన్నారు. పెద్ద వంశంలో వాళ్ళకి ఓ దొబ్బిడాయి ఉంది. పెళ్లికేమో గుణవంతురాలైనటువంటి కులం ఇంటి మంచి వంశంలో పుట్టినటువంటి అమ్మాయిని తెచ్చి యశ్వంతరావు గారికి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. పెళ్లి వరకు ఉన్నత వంశస్థురాలు కావాలి కానీ పైతిరుగుడికి అడ్డమైన వాళ్ళ దగ్గరకు వెళ్ళవచ్చు. పోషించగలిగితే ఎందరినైనా ఉంచుకోవచ్చు. ఈ విషయంలో యశ్వంతరావు గారు వంశానికి మచ్చ తేకుండా పెద్దలు కూర్చున్నటువంటి పెళ్లి చేసుకున్నారు. వారి ఇష్టాలను నెరవేర్చుకున్నారు. బాజీరావు గారు అలా కాదు, ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ పిల్ల కులమింటి కోతి కాదు, గుణవంతురాలు, సౌందర్యవతి, అయినా కులం తక్కువ, బద్ధ విరోధి కూతురు. దాంతో పెళ్లికి అడ్డు తగిలారు తండ్రి గారు, రకరకాలుగా బెదిరించారు. బాజీరావు గారు మీ తగాదాలతోటి మాకు సంబంధం లేదు అన్నారు. కులమతానికి నేను ప్రాముఖ్యం ఇవ్వనన్నారు. తండ్రితోటి పోట్లాడి తెగతెంపులు చేసుకుని ఆ అమ్మాయిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు. భయంకరమైనటువంటి వ్యాధికి లోనేటటువంటి భార్యను రక్షించుకోలేకపోయారు. అంతవరకు మౌనంగా ఉంటున్న రూపమతి ఇంకా ఆగలేక ఇదంతా మీకెలా తెలుసు అని. తెలుసుకోదలిస్తే మార్గాలు అనేక రకాలు. బాజీరావు గారు లీలావతీదేవి ఈ ఇరువురు నీ తల్లిదండ్రులు. చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి బాజీరావు గారు భార్యను రక్షించుకోలేకపోయారు. లీలావతీదేవి దూరం అయిన తర్వాత మనసులో ఎంత బాధ దిగులు ఉన్నా కాలేజీలో చదివేటటువంటి కూతురు కోసమని, అంటే నీకోసం ఉద్యోగం చేస్తూ ఉండేవారు. లోపల దిగమింగుతున్న వేదన ఆయన శరీరం మీద దెబ్బతీసింది. ఫలితం పెరాసిస్ తోటి మంచం ఎక్కారు. నీవు చదువు మధ్యలో ఆపేసి చిన్న జాబ్ చేసి చూసుకున్నావు. నీవు సంపాదించే డబ్బు దేనికి సరిగ్గా చాలేది కాదు. ఇది ఇలా ఉండగా కాలేజీలోనే పరస్పరం పరిచయం ఉన్నటువంటి చండతో ఇందరు అంటూ ఉంటే ప్లీజ్ ఇంకా చెప్పకండి అంటూ గట్టిగా అరిచింది రూపమతి. ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పేది విని తీరవలసిందే. చంద్ర, మీరు ఎంతగానో ప్రేమించుకున్నారు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి పూర్తి అయితే కానీ పెళ్లి మాట తలపెట్టనని చంద్రతో చెప్పారు. చంద్ర ఓకే అన్నాడు. వారానికి 4 రోజులు మీ ఇరువురు కలుసుకునేవారు. హద్దులు దాటకుండా ప్రేమ ఊసులు మాట్లాడుకునేవారు. ఓ రోజు మీ నాన్నగారు మరణించారు. ప్రీనేస్తమా, నా మీద నిజంగా ప్రేమ ఉంటే, నిజమైన ప్రేమికుడు అయితే నన్ను మర్చిపో. పై జన్మంటూ ఉంటే నీ ప్రియురాలిగా, భార్యగా, నీ పిల్లలకు తల్లిగా జన్మించాలని కోరుకుంటాను అన్న మాటలతోటి చిన్న లెటర్ నీ నుంచి చంద్రానికి అందింది. నీకోసం చంద్ర అది చదువుతూనే పరిగెత్తుకొచ్చాడు. నీ కొరకు గాలించాడు. నీ గురించి వరిగా ఎవ్వరూ కూడా ఇన్ఫర్మేషన్ను ఇవ్వలేకపోయారు. చంద్ర ద్వారా అన్నీ తెలుసుకున్న నేను రంగంలోకి దిగాను. నీ జీవిత చరిత్ర తెలుసుకున్నాను. ఈ లోపల చంద్రకి ఎవరో చెప్పారట నీవు పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళో ఉన్నట్టు. చంద్ర ఈ వార్త విని ఎంతగానో కుమిలిపోతూ ఉంటే వాడిని ఓదార్చి నేను ఈ ఊరు వచ్చాను. యశ్వంతరావు గారి మిత్రుడి కొడుకుగా అవతారం ఎత్తాను. మీకు కాళీచరణ్కి పూర్వపరిచయం ఉన్నట్టు ఎక్కడా దాఖలా లేదు. కాళీచరణ్కి మీకు ఎలా పరిచయమో నాకు తెలియదు. అతను మిమ్మల్ని బలవంతాన ఆక్రమించుకునో బెదిరించో మీ మెళ్ళో తాడి కట్టాడు. అతను నయవంచకుడు, మోసగాడు, డబ్బు కోసమని ఓ మనిషి ప్రాణం అవలీలగా తీగలిగేటటువంటి హంతకుడు. యశ్వంతరావు గారి ఆస్తి మీద కన్ను వేసి మిమ్మల్ని లోబరుచుకుని సమయం కోసం ఎదురు చూస్తున్న మనిషి రూపంలో ఉన్నటువంటి మృగం.
ఇక ఆపండి. అతను నా భర్త. భారతశ్రీకి భర్త ఎలాంటి వాడైనా దైవ సమానుడు. రూపమతి కరుకుగాంది. సినిమా డైలాగులు వల్లించకండి. మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారో నేను ఆ మాట ఊహించగలను. ఇందర్ రవ్వంత హేళనతో అన్నాడు. రూపమతి ముఖం నల్లబడి అంతలోనే రంగులు మారింది. మీరు ఎలాంటి వారో ఆ మాత్రం నేను ఊహించగలను. చాటుగా ఎన్నోసార్లు చంద్ర మిమ్మల్ని చూపించి యమధర్మరాజు లాంటి నా మూడు వాడే అన్నాడు. చెండకు మీరంటే భయం. మనుషుని నయానో భయానో బెదిరించి లొంగ తీసుకోవటం మీ గుణం. యశ్వంతరావు గారి ఆస్తి మీద కన్ను వేసి ఇక్కడికి వచ్చింది చాలక. నా గురించి మీకెందుకు? నా విషయంలో, చంద్ర విషయంలో మీ జోక్యం అనవసరం. గతం సమాధి కాబడింది. నా భర్త నా చెంత లేనప్పుడు ఇలా ఒంటరిగా నేను మీతో మాట్లాడడం తప్పు. రూపమతి ప్లేటు పిరాయింపు ధోరణిలో ఉందని, ఆమె తనతోటి మాట్లాడడానికి అసలు ఇష్టపడటం లేదని ఇందరు గ్రహించి పెద్దగా నవ్వాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రూపమతి శాంతంగా ఉంది. నేను అతి ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు ముఖ్యమేమో, నాకు మాత్రం అముఖ్యం. వెళ్ళండి. కాడించడంతో మీరు చాటుగా పోట్లాడటం విన్నాను. అతను మిమ్మల్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు. మీకేం భయం లేదు. అతని వల్ల ప్రమాదం రాకుండా నేను చూస్తాను. మీరు నా మాట విని, మీరు నేను ఒక మాట మీద ఉంటే ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అంటే మీరు మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని వారు లేని టైం చూసుకుని వచ్చారన్నమాట. దురుద్దేశం ఎవరి మనసులో ఉందో గ్రహించి మీకు చేయూతనిద్దామని వచ్చాను. మీరు నేను చెప్పింది వింటే కాళీచరణ్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాను. ఆ తర్వాత ఏమిట? కాళీచరణ్ ఎప్పుడు వచ్చాడో, ఎంత విన్నదో కానీ గుమ్మం దగ్గర నుంచుని కరుకుగా ప్రశ్నించాడు. ఇందరు వెనుతిరిగి చూసి గాబరాగా కుర్చీ నుంచి లేచాడు. రూపని, నేనేమన్నా నరకయాతనలు పెడుతూ ఉన్నానా? ఏమిటి నీ ఉద్దేశం మిస్టర్ ఇందర్? అది కాదు, నసుకుతూ అన్నాడు. రూప, నేను కష్టపెడుతున్నానని ఇందరితో చెప్పావా? నేను బయటకు షికారుకు వెళ్ళానని మీ ఇరువురు ఇక్కడ సమావేశమై. లేదు లేదు, మీరు లేకుండా చూసి ఇందరు వచ్చి. రూపమతి కంగారుగా చెప్పబోయింది. సారీ అనేసి ఎవరో తరుముతున్నట్టుగా ఇందర్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఇందరికి వినిపించేలా పెడేలమని పెద్ద చప్పుడుతో తలుపు వేశాడు కాళీచరణ్. రూపమతిని దండిస్తాడు ఆ దుర్మార్గుడు, ఏం చేయాలి అనుకున్నాడు ఇందర్. తలుపు వేసిన తర్వాత కాళీచరణ్ రూపమతిని దండించలేదని పరస్పరం కొంటిగా నవ్వుకున్నారని ఇందర్ ఏమాత్రమూ ఊహించి ఉండదు. ప్రతిరోజు లాగానే కాళీచరణ్ షికార్కు బయలుదేరాడు. సాయంత్రం కాగానే అలా వాకింగ్కు తన అలవాటని ఇష్టమని కాళీచరణ్ చెప్తూ ఉంటాడు. అతను చెప్పేదాంట్లో లేసవంతైనా నిజం లేదు. అదో దేవరహస్యం. ఆ రోజు అది జరిగిన తర్వాత ఇందర్ కాళీచరణ్ పెద్దగా మాట్లాడుకోవటం లేదు. ఎంతో అవసరం అయితే ఒక మాట అంతే, ఎదురుపడితే ముఖం తిప్పేసుకుంటున్నాడు. కాళీచరణ్ షికార్కు బయలుదేరిన తర్వాత అతన్ని నీడలా వెంటాడుతూ బయలుదేరాడు ఇందర్. కాళీచరణ్ ఎప్పట్లాగే అనుమానం లేకుండా తాపీగా నడుస్తూ ఉన్నాడు. ఊరు వరకు మామూలుగా వెళ్తున్నవాడు ఊరు దాటి చేలగడ్డలు ప్రవేశించగానే వేగంగా అడుగులు వేస్తూ డొంకదారి పట్టాడు. ఇందర్ దూరంగా అతన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కాళీచరణ్ దొంగదారి నుంచి కొండవాగు దగ్గరకు చేరాడు. ఎంతో అవసరమైతే తప్ప ఎవరూ అక్కడికి వెళ్ళరు. ఆ ప్రదేశంలో బండరాళ్ళ గుట్టలు, గుబురుగా పెద్ద పొదలు, కొండ మీద నుంచి కిందకు వచ్చేటటువంటి చిన్న వాగు తప్ప మరేమీ లేవు. ముళ్ళ పొదలు శరీరానికి తగలకుండా జాగ్రత్త పడుతూ లోపలికి వెళ్ళాడు కాళీచరణ్. ఇదేదో సీక్రెట్ ప్రదేశం లాగుంది ఇందర్ అనుకున్నాడు. 10 నిమిషాలు అయింది, కాళీచరణ్ బయటకు రాలేదు. కాళీచరణ్ యొక్క రహస్య స్థావరం అయింది. అతను అలా లోపలికి చొచ్చుకుపోయి ఏం చేస్తున్నాడు? అతను ఒక్కడేనా, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? అతను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చూడటం మంచిదా, లేదా ఇప్పుడే వెళితే? తన్ని చూడటం జరిగితే అసలుకే మోసం వస్తుందేమో ఇందర్ ఆలోచిస్తూ అక్కడే నుంచున్నాడు. తను చూసిన మొదటి నుంచి అతని ప్రవర్తన విచిత్రంగాను అనుమానంగానూ ఉంది. తనకి దూరం దూరంగా ఉండటం దేనికి కారణం? తనంటే భయపడుతున్నట్టే కదా. ఒక మనిషి మరో మనిషికి భయపడ్డాడంటే అతనిలో ఏదో లోపమో తప్పో ఉండాలి. కాళీచరణ్ భయపడ్డాడు దేనికి? ఇందర్ కొద్దిసేపు ఆలోచించాడు. చుట్టుపక్కల ఏ అలికిడి లేదు. కాళీచరణ్ బయటకు వచ్చేది ఎక్కడా కనబడలేదు. ఇందర్ ఇంకా ఆగలేకపోయాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కాళీచరణ్ వెళ్ళినటువంటి ముళ్ళ పొదలోకి అదే మార్గం గుండా లోపలికి వెళ్ళాడు. కాస్త పరిశీలనగా చూస్తే నడవటానికి దారి తెలుస్తుంది. ఆ దారంట నడిచాడు. గుహలా ఏర్పడ్డటువంటి ఆకారంలో రాళ్ల గుట్టలు, ఆ కొండరాళ్ల నడుమ వంకరలు, తిరిగి ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేరు చల్లగా హాయిగా థ్రిల్లింగ్గా ఉంది. దగ్గరగా దగ్గినటువంటి శబ్దం ఇందర్ ఠక్కుమని ఆగిపోయాడు. ఆ దగ్గు కాళీచరణ్ది అటుపక్క నుంచి వినవచ్చింది.
కాళీచరణ్ ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా? ఇరువురు వ్యక్తులు ఉన్నారంటే మాట్లాడుకోకుండా ఉండరు కదా, మాటలు ఏమైనా వినబడతాయేమోనని ఇందర్ ఒక్క నిమిషం ఆగాడు. అలాంటిది ఏమీ లేకపోగా తగ్గు స్వరంతో సరదాగా పాడేటటువంటి ఓ హిందీ సినిమా పాట వినవచ్చింది. కాళీచరణ్ కాబోలు పాడుతూ ఉన్నాడు. ఇందర్ ఇంకా ఆగలేదు, అడుగులు అడుగు వేస్తూ యువతలకి వచ్చాడు. పక్కగా నుంచుని ముందుకు తొంగి చూశాడు. అంతే, క్షణకాలం ఎదుటి దృశ్యం చూసి అతను అవాక్కైపోయి నిలిచిపోయాడు. ఇందర్ ఊహకి అందనటువంటి విషయం, ఇందర్ కలలో కాంచినటువంటి విషయం ఇది. ఏం వింత? కళ్ళ ముందు అవంతి, ఏనాటి అవంతి, ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రత్యక్షమైందా? ఇందర్ తెలివి తెచ్చుకుంటూనే అవంతి అని గట్టిగా పిలుస్తూ పరుగున లోపలికొచ్చాడు. సన్నటి నీటిపాయ అటుగా వంపు తిరిగి ప్రవహిస్తూ ఉంది. ఇటుపక్కన పొదలు, అటు నీళ్లు, మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం సమతలంగా ఉండి చల్లగా ఉంది. అక్కడ అవంతి రెండు చేతులు దిండుగా చేసుకుని తల కింద మడిచిపెట్టుకుని వెళ్ళకిలాగా నేల మీద పడుకుని కూనిరాగం తీస్తుంది. అవంతి అన్న ఇందర్ పిలుపు వింటూనే కంగారుగా పైకి లేచింది అవంతి. అప్పుడే దగ్గరగా దూసుకొచ్చినటువంటి ఇందర్ చటుక్కున అవంతిని పట్టుకుని బలంగా దగ్గర హత్తుకున్నాడు. అవంతి గాబరాగా గించుకుంది, పిడికిళ్లతో భుజం మీద గట్టిగా పొడిచింది. ఇందరికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అవంతి నడుం చుట్టూ చేతులు బిగుసుకున్నాయి. అది ఉడుం పట్టు, ఇందర్ వదిలితే తప్ప ఆ పట్టు వదలదు. ఇందర్ పదే పదే ముద్దులు పెట్టుకుంటే అవంతి అవంతి నా స్వీటీ అంటున్నాడు. ఇందర్ ప్రవర్తన ఎలా ఉందంటే ఆనందం, ఆవేశం, తన్మయత్వం, ఆపుకోలేనంత ఉన్మాదం తీరులో ఉంది. అవంతి అతని బిగికౌగిలిలో నుంచి బయటపడాలని శతవిధాలా ప్రయత్నించింది, కుదలేదు. హఠాత్తుగా ఎదురైనటువంటి ఈ పులిలాంటి మగవాడు ఏమాత్రం ఊహకు రానటువంటి విషయం. కొతమ సింహంలాగా మీదకు దూకి ఉడుంపట్టులాంటి బాహువుల్లో బంధించి ఊపిరి సలపనీయకుండా ఈ మోటు ముద్దులేమిటి? ఇతనికి అధికారం ఎవరిచ్చారు? ఆడది అంటే అమ్మ అనుకుంటున్నాడా? ఈ బలాక్రమణ ఏమిటి? లొంగ తీసుకున్నటువంటి మరుక్షణం కుక్కింస్ పేన్లాగా పడి ఉండిపోతానన్నా, ఉక్కిన పేన్లా పడుంటానన్నా? ఇంపాసిబుల్. ఈ అవంతి ఓడిపోవడమా? ఒక మోసగాడికి లొంగిపోవడమా? అవంతి బలమంతా ఉపయోగించి ఇందర్ జబ్బ మీద కొరికింది. ఇందర్ అప్పా అంటూ అవంతిని వదిలేశాడు. అవంతి లేడిలాగా అవతలకు ఒక్క దూకు దూకింది. అసలు అక్కడ జరిగింది చూసింది ఇందర్ అణుమాత్రం కూడా ఊహించనిది. కాళీచరణ్ని వెంటాడుతూ వచ్చాడు. అతను ఆ మరుగు ప్రదేశంలో ఏం చేస్తున్నాడో చూద్దామని దొంగచాటుగా వచ్చాడు. కాళీచరణ్ బదులు అవంతి ప్రత్యక్షమైంది. అవంతి రూపం అతని మనసులోంచి చెదిరిపోలేదు. హఠాత్తుగా కనబడేసరికి పిచ్చి ఆవేశం వచ్చేసింది. అవంతి ఆనాడు ఇల్లు వదులుతూ మగవాడి వేషం వేసుకుంది. ఫ్రీగా మగవాళ్ళ మధ్యలోకి చొచ్చుకుపోవాలంటే మగవాడికే సాధ్యం. ఎన్నో రకాల ఆడవేషాలు వేయవచ్చు. ఒంటరి ఆడది ఆపదలో పడితే ఆమె బ్రతుకు కుక్కలు చెప్పినటువంటి విస్తరి కన్నా కన్నా కష్టం అవుతుంది. అందుకే మగవాడిగా మారిపోయింది. అలా మాన మరుక్షణమే కాళీచరణ్ పేరుగా మారిపోయింది. ఆ రాత్రి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తన పొడుగాటి కురులను మొదటగా కత్తెరకి బలిచ్చింది. ఇది వరలో అవంతి పురుష వేషం ధరించాలంటే వేషాన్ని బట్టి రకరకాల విగ్గులు వాడేది. విగ్గులు రాత్రింబవాళ్ళు వాడాలంటే చాలా కష్టం. అందుకని వెనుక ముందు కనిపించేటటువంటి మూడు అద్దాల డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని చక్కగా నిడుపాటి కురులు కత్తిరించి పారేసి క్రాఫ్ట్ పెట్టుకుంది. మీసాలు తప్పవు కాబట్టి వాటిని అతికించుకుంది. మంచి హైటు వెయిటు ఉంది కాబట్టి శరీరాన్ని కొంత కవర్ చేయొచ్చు. ఛాతిని మగవాడిలా ఉండడానికి బటన్స్ పెట్టుకునేటటువంటి జాకెట్ తొడుగు ఉంది. దానిని ముందు ధరించి దానిపై బనీను షర్టు ఒక్కోసారి కోటు వేసేది. చూపులు తెలిసిపోతాయేమోనని లైట్ బ్లూ కళ్ళజోడు తరచూ వాడేది. ఈ అణుయుగంలో సాధ్యం కాందే ఉంది. సర్వము మార్పుకి టాబ్లెట్స్, స్వరం మార్పుకి టాబ్లెట్స్ని వాడేది. ఇంకా అవంతిని ఎవరు పట్టగలరు? అవంతి మన్మథ రూపం కలిగినటువంటి మగవాడిగా రూపుదాల్చి కాళీచరణ్ అనేటటువంటి పేరుతోటి ట్రైన్ ఎక్కింది. రైలులో రూపవతి తాసపడడం ఇక్కడకు రావడం జరిగింది. రూపమతికి కూడా తను స్త్రీనన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. ఓ రాత్రి బయటపడక తప్పులేదు. నిజం తెలిసినటువంటి రూపమతి ఏమీ అనలేదు. ఆ ఊరు అవంతి ఒకందుకు వస్తే రూపమతి మరొకందుకు వచ్చింది. ప్రకృతి సౌందర్యం అంటే అవంతికి చాలా ఇష్టం. రూపమతికి తానెవరో తెలియకముందు ఓ గంట స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి ఈ ప్రదేశం ఎన్నుకుంది. షికారు పేరుతోటి ఈ మారుమూలకు వచ్చి నీటిపాయ పక్కన మీసాలు వంటికున్నటువంటి దుస్తులు తొడుగు తీసేసి హాయిగా విశ్రాంతిగా కాసేపు పడుకునేది. రూపమతికి నిజం తెలిసిపోయింది. ఆమె తను చెప్పింది అర్థం చేసుకుంది కాబట్టి బాధ లేకపోయింది. రాత్రిళ్ళు మీసం తీసేసి జాకెట్ తొడుగు తీసేసి ఫ్రీగా పడుకునేది.
ఈరోజు అలవాటుగా ఇటు వచ్చింది. మీసం తీసి పక్కనే రాతి మీద పెట్టింది. కళ్ళజోడు దాని పక్కనే ఉంచింది. ప్యాంటు విప్పేసి చెట్టు కొమ్మకు తగిలించి డ్రాయర్తో మిగిలిపోయింది. షర్టు మాత్రం ఒంటికే ఉంది. గాలి కోసం అన్నట్టు గుండీలు విప్పింది. ఆ ఆకారంతో వెలకిలా పడుకుని హాయిగా చల్లగాలి తవేస్తూ ఉంటే ఉరవని పిడుగులాగా ఊడిపడ్డాడు ఇందర్. జరిగింది ఇది. అవంతి ఎప్పుడైతే మీసాలు కళ్ళజోడు తీసిందో అప్పుడే ఇందర్ పట్టేశాడు. కాళీచరణ్ణి ఎక్కడో చూశాను, లేక ఈ పోలికలు గల మనిషిని చూశానా అని ఇందర్ తరచూ ఆలోచించేవాడు. కానీ కాళీచరణ్ ఎవరో పట్టలేకపోయాడు. ఇప్పుడు పట్టేశాడు. అవంతి ఇందర్ జబ్బ కొరికి జరగంగానే ఇందర్ జబ్బ చూసుకున్నాడు. ఇందర్ ధరించినటువంటి షర్టు మందపాటిది కావడంతో దాంట్లోంచి కొద్దిగా పళ్ళు దిగాయి. ఇంతకు మించి పెద్ద గాయం అయితే అవ్వలేదు, మనకిది మామూలైంది ఇందర్ నవ్వుతూ అన్నాడు. అవంతి కోపంగా చూసింది. ఆ రోజు ఆవేశంతో నేను కొరికాను గుర్తుందా అవంతి, ఈరోజు నా ఆవేశానికి కొరికావు. నీ అందమైన పలువస ముద్దు ముచ్చటగా నా జబ్బలో దిగింది చూసావా. అవంతి మాట్లాడలేదు. ఇందర్ని చురచురా చూస్తూ మీసం అతికించుకుంది. అటు తిరిగి షర్టు బటన్స్ పెట్టుకుంది. అవంతి అటు తిరిగినప్పుడు అవంతి చెట్టు కొమ్మకు తగిలించినటువంటి ప్యాంట్ తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు ఇందర్. ప్యాంట్ కోసం ఇటు తిరిగిన అవంతి తెల్లపోయింది. నీవు ఏ వేషం వేసినా బహు ముచ్చటగా ఉంటావు అవంతి. అవంతి అతన్ని రక్కి పీకి చీల్చి చెండాడాలి అన్నంత కోపంతో చూసింది. అపర్ణ రాజకుమారి పెళ్లి కూతురు వేషం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూ ఉంది. అందంగా అమాయకంగా ఉన్నటువంటి అపర్ణ బుచ్చికక్కి కోసం ఎన్నాళ్ళు బాధపడిందా అని ఆలోచించేవాణ్ణి. దొండకాయ కూర ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేదు నేను అన్నట్టు నాకు దుర్వాస మహాముని పేరు తగిలించా, ఆయనలా ఉన్నానా, ఏం కర్మ అన్నట్టు నలమేమో పాక అని మరో పేరు కూడా తగిలించావు. ఇందర్ రమ్మంత వ్యంగ్యంగా అంటూ ఉంటే అవంతి సీరియస్ ఫోజ్ తోటి ఇందర్ దగ్గరకు వచ్చి అతని ఒళ్ళో ఉన్నటువంటి ప్యాంటు విసురుగా లాక్కుపోయింది. ఇందర్ అవంతి చేతిని గట్టిగా పట్టి వదిలేశాడు. ఏంటమ్మా ఈ దౌర్జన్యం, ముద్దుగా అడిగాడు ఇందర్. అవంతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. జరిగేది జరక్క మనదు, బయటపడడం జరిగింది. ఇందర్తో ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోదాం అనుకుంది. అతనేమో ప్యాంటును పట్టేశాడు. ప్యాంటు లేకుండా వంటి మీద అది లేకపోతే జానడు ముక్కని గోచీగా పెట్టుకుని దజ్జాగా నడిచిపోతాడు. ఇందర్ తన కళ్ళల్లో నీళ్లు ఎక్కడ చూస్తాడో అని అవమానంతో అవంతి తలదించేసుకుంది. ఇందర్ గ్రహించుకుని అవంతి గడ్డం కింద వేలు పెట్టి ముఖం పైకెత్తాడు. నన్ను మాటికి ముట్టుకునే అధికారం ఎవరిచ్చారు మీకు, ఏంటి చనువు, ఏమిటి దౌర్జన్యం అని అనుకుంది అవంతి. కానీ తన వారంటూ ఎవరూ లేక జీవితంలో వేషాలు వేసి వేసి ఎంతో అలసిపోయినటువంటి అవంతి నిస్సహాయ స్థితిలో పడి ఇంకా తట్టుకోలేక బోరుమంటూ రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని కింద కూర్చుని కుప్పలా కూలబడిపోయింది. ఇందర్ తెల్లబోయాడు. ఇందర్ అవంతి పక్కనే కూర్చుని నెమ్మదిగా అవంతి భుజం మీద చేవేసి, చిచ్చి పులిపిల్ల లాంటి నువ్వేనా అవంతి, ఇలా బేలగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అమాయకమైనటువంటి అపర్ణ వేషం వేరు, ఆ పాత్రకి అలా నటించావు. అవంతి ఆడపులి, కొదమ సింహం, కోపం వస్తే మీదపడి రక్కు, రణచండికలాగా చీల్చి చెండాడు. నీ వాడి అయినటువంటి గోళ్లతోటి కండలు పెరిగి వేసేసే, అంతేగాని ఇదేం పని. నిన్ను మర్చిపోని నేను, నిన్నే నా మనసులో దేవతగా ప్రతిష్ఠించుకున్నటువంటి నేను ఇలా నిన్ను చూడంగానే పట్టలేని ఆనందంతో నిన్ను చుట్టేసి ఆపుకోలేని తమకంతో ముందులు పెట్టుకున్నాను. ఐ లవ్ యూ అవంతి, నిజంగా నన్ను ఏపిచ్చి ఇంకా ఏడిపోయినా, నేను ఇంత ధైర్యం చేశానంటే కారణం ఏమిటి, నీవు నన్ను ప్రేమించావని గ్రహించటం, నీవు పెదవి కదిపి చెప్పకపోయినా నీ ప్రవర్తన చెప్పింది, నీ చెలించే చూపులు చెప్పాయి, నీ బరువుగా వాలిపోయే కనురెప్పలు చెప్పాయి, నీ ఊహలు నాతో గుసగుసలాడే. నిజం చెప్పావంతి, నీవు నన్ను ప్రేమించలేదు. అవంతి ముఖాన్ని తన చేతుల్లో చేర్చుకుని చూపులతో చుట్టేస్తూ అడిగాడు. అవంతి ఒక్క విదిలింపుతో ఇందర్ని విదిలించుకుని తోక మీద నిలువుగా పైకి లేచినటువంటి నాగినిలాగా పైకి లేచింది. నిప్పులు కక్కే చూపులతో తీక్షణంగా మాట్లాడింది. అవును, ప్రేమించాను, క్షణకాలం ఒళ్ళు మరిచి మనసు పారేసుకున్నాను. క్షణకాలం చేసిన తప్పుకు క్షణక్షణం ఇంతవరకు బాధపడుతూనే ఉన్నాను. నిన్ను మర్చిపోదామని ప్రయత్నం నిమిష నిమిషానికి వ్యర్థంగా మారుతూ ఉంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాను. జీవితంలో అణువణువు దెబ్బతిన్న నేను, అడుగడుగున ఆపదల్లో మనుగడ సాగిస్తున్నటువంటి నేను, అటు చావు ఇటు బతుకు కాని జీవితాన్ని జీవిస్తున్నటువంటి నేను, నరనొప్ప రాక్షసుల్లాంటి మనుషుల మధ్యన ఉద్యోగం అవలీలగా చేస్తున్నటువంటి నేను, ఏ అందగాడిని చూసి మనసు పారేసుకొని నేను, ఏనాడు చెలించినటువంటి నేను, నీవు కంటపడంగానే నేను నా స్థితిని పూర్తిగా మర్చిపోయి మనసు పారేసుకున్నాను. ఎస్, నేను నిన్ను ప్రేమించాను, కానీ
కానీ ఆయాసంతో ఆగింది అవంతి. కానీ ఏమిటో చెప్పు, కొంటిగా నవ్వుతూ అడిగాడు ఇందర్. అవంతికి ఒళ్ళు మండిపోయింది. నీవు మనిషివి కావు, మనిషి రూపం ఉన్నటువంటి రాక్షసుడివి, గోముఖ వ్యాఘ్రం అంటారే అలాంటి వాడివి, అందమైనటువంటి రూపం కలిగినటువంటి హత్నకుడివి, దొంగవి, స్మగ్లర్వి, మోసగాడివి. ఇది తెలుసుకున్న మరుక్షణం నా మనసు విరిగిపోయింది. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం లేదు, ద్వేషిస్తూ ఉన్నాను, అసహ్యించుకుంటూ ఉన్నాను, సరేనా? సరే అంటూ నవ్వాడు ఇందర్. ఒక ఆడపిల్ల ముఖాన పట్టుకుని అసహ్యించుకుంటున్నాను, నీ ఈడ చూస్తేనే నాకు ఒళ్ళు కంపరం అని చెప్తూ ఉంటే నవ్వడానికి సిగ్గులేదు? సిగ్గులేదు, చిలిపి పని చేయాలి అనిపిస్తోంది ఇందర్ అన్నాడు. నేను ప్రేమించబట్టే కదా నీకు లోకువైపోయాను. అసలు నేను నిన్ను ప్రేమించాను ఎవరు చెప్పారు? నీవే చెప్పావు అవంతి రాకుమారి, గుర్తు తెచ్చుకో. నిన్ను ఏడిపించడానికి, నేను ఫోన్లు చేయడానికి ఊరికే అన్నాను. నాలుగు అబద్ధాలు వర్ణించిన అధరాలు అసత్యాలు పలకవు. నీ అధరాలు మధురాతి మధురంగా మధువుని నాకు అందించాయి ఇందర్, గట్టిగా అరిచింది అవంతి. ఎంత తీగ పిలిచు అవంతి, మయమర్చిపోయినట్టుగా ముఖం పెట్టన్నాడు ఇందర్. చాలు, నీ మాటలు చేతలు నన్ను మార్చలేవు. ఈ అవంతి ఆడది అబలా అనుకుంటున్నావేమో, ఎంత మాటమో కాదు. ఐసి, దెబ్బకి దెబ్బ తీగలను, నన్ను 10 మందిలో పట్టుకుని అల్లరి చేయాలని చూస్తున్నావేమో. నీవు అల్లరి పడగలవు, నీవు దొంగవని హంతకుడివని యశ్వంతరావు గారికి చెప్తే చాలు, కటకటాలే గతి. అవంతి భయపడుతూ అన్నాడు ఇందర్. భయం వేస్తుందా, నీ గుట్టు బట్టబయలు అవుతుందని దడుసా? అవంతి హేళనగా నవ్వుతోంది. నేను నీవేమీ చెప్పక్కర్లేదు, నేను మగవాణ్ణి కాను, ఆడదాన్ని అన్న సత్యం ఒక్కటే తెలుసు నీకు. నీ సంగతి అలా కాదు, దొంగవి, స్మగ్లర్వి, మోసగాడివి, హంతకుడివి. నా జోలికి వచ్చిన మరుక్షణం నీ సంగతి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. మైండ్ ఇట్, మర్యాదగా నా ప్యాంట్ ఇచ్చి అడ్డు తొలగు అంది అవంతి. అడ్డు తొలగకపోతే? ఇంద్ర అడిగాడు. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, అయితే వెళ్ళు. నా ప్యాంట్ ఇటు పడే, నాకు స్వీట్ కిస్ ఇచ్చినట్టయితే ఇందా, నాకు స్వీట్ కిస్ ఇస్తే ఇందర్, నాకు స్వీట్ కిస్ ఇస్తే. అవంతికి రకరకాల వేషాలు వేయటమే కాదు, చాలా విద్యలు వచ్చు. ప్రత్యర్థిని చిత్తుగత్తాన్ని పడగొట్టేటటువంటి కారంటే కూఫులు కూడా చేతనవును. ఇందర్ నవ్వుతూ ఒకే మాటని పదే పదే అంటూ ఉంటే వీరావేశం వచ్చేసింది అవంతికి. అంటూ పెద్ద అరుపుతోటి గాలిలోకి లేచింది. ఇందర్ కన్ను మూసి తెరిచేలోగా తెలివి తెచ్చుకున్నాడు. ఒక కాలిని నేలకు తనిపెట్టి గిర్రున తిరిగి పైకి లేచాడు. అవంతి దెబ్బని కాచుకున్నాడు. గాలిలో పైకి లేచినటువంటి ఇరువురు అదే వేగంతో దబ్బమంటూ పచ్చిక నేల మీద వెల్లకిలా పడిపోయారు. ఆపై ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా ఇందర్ అవంతిని చుట్టుకుపోయాడు. అవంతిని రెండు బాహువుల మధ్యన ఇరికించుకుని బలంగా దగ్గరకు హత్తుకుని సుతారంగా ఆమె ముక్కు చివన కొరికాడు ఇందర్. అవంతి రెండు కళ్ళు మూసుకుని శక్తిని తెచ్చుకుంది. కరాటేలో అది తిరుగులేనటువంటి దెబ్బ. ఒకే ఒక్క దెబ్బకి ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే. ఆ దెబ్బని అవలీలగా ఎదుర్కొన్నాడు ఇందర్. అది అందరికీ సాధ్యం కాదు. తాను అతని ముందు ఓడిపోవడం అన్నది ఖాయం. ఆ విషయం ఆ క్షణానే అర్థమైంది అవంతికి. అవంతి చెవి దగ్గర గుసగుసలాడినట్టుగా పిలిచాడు ఇందర్. అవంతి మాట్లాడలేదు. కోపమా? ఇందర్ అడిగాడు. నాకు కోపమా? నేను మనిషినా? నాకు మనసా? నాకెవ్వరూ లేరు. ఏమాశించి జీవించాలి? ఎవరి కోసం అయితే నేను ఇంత కష్టపడ్డానో ఆ అమృతమూర్తి నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. నేను జీవించి సాధించేది ఏమీ లేదు. మీ ఇష్టం, మీకు కావాల్సింది నా శరీరం, ఏమైనా చేసుకోండి. జీవించాలన్న ఆశలేని నేను ఏమైతే ఏముంది? జీవితంలో ఎంతో విసిగి వేసారిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. ప్రేమకి కామానికి భేదం తెలియని మీకు, అవంతి బాధగా అంటూ ఉంటే ఇందర్ టక్కున ఆమెను వదిలేశాడు. కూర్చో, మాట్లాడాలి అంటూ తను సర్దుకుని కూర్చున్నాడు. మాట్లాడడానికి ఏమున్నాయి అన్నట్టుగా ఓ చూపు చూసి ఆ తర్వాత మోకాళ్ళకు రెండు చేతులు బంధం వేసి కూర్చుండిపోయింది. నేను దొంగనని హంతకుండని ఎవరు చెప్పారు? ఇందర్ అడిగాడు. నాకు తెలుసు అంది అవంతి. ఎలా తెలుసు? ఎలా తెలిస్తేనేమిటి అంది మొండిగా అవంతి. అలా కాదు, మనం మామూలుగా మాట్లాడుకుందాం. నీవు కని విని ఎరగనటువంటి ఓ నగ్న సత్యం చెప్తాను, అంతేకాదు ఓ గుడ్ న్యూస్ కూడా. గుడ్ న్యూస్? పేలవంగా నవ్వుతూ అంది అవంతి. అవును అవంతి అని కూడా అనలేదు, నిర్లిప్తంగా ఉండిపోయింది. నేను హంతకుండా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను.
మీ మారు వేషాలు ఆడేటటువంటి అబద్ధాలు అపర్ణ పేరుతోటి పెళ్లి కూతురుగా నేను వచ్చినప్పుడు నగల కోసం మీరు పడ్డటువంటి ఆరాటం మీ దగ్గర ఉన్నటువంటి మడత కత్తి ఆ కత్తి సాధారణంగా హంతకులే ఉపయోగిస్తారు అవంతి చెప్తూ ఉంటే పరిసరాలు దద్దరిల్లేలాగా పకపక నవ్వేశాడు ఇందర్ అది చూసి అవంతి తెలబోయింది మరి నీవు మారు వేషాలు వేసావు కదా అవంతి నీ దగ్గర మినీ రివాల్వర్ కూడా ఉంది మూడు అంగుళాల సైజు మాత్రమే ఉంది అది ఉపయోగిస్తే పరిసరాలు దద్దరిల్లి ఒక దెబ్బకి రెండు పిట్టలు రాలేటటువంటి ఫార్ ఉంది అధునాతనంగా తయారు చేయబడినటువంటి పిస్టల్ ఉంది మరి దీని అర్థం ఇందర్ అడిగాడు మీకెలా తెలుసు అవంతి నోసలు మూడేసి అడిగింది ముందు నా ప్రశ్నకు జవాబు కావాలి నేను ప్రభుత్వ సిఐడిని వాట్ ఎస్ నేను ఇంటెలిజెన్స్ శాఖలో అతి ముఖ్యమైన దాన్ని నిన్ను నీ వేషాలు నీ ప్రవర్తన నీ పనితీరు చూసి పట్టేశాను చెన్నై ఇంట్లో ఉన్నటువంటి పెట్టెలో నీ ఆయుధాలు రహస్యాలు ఉన్నాయి అందుకే ఆ పెట్టెకు తాటికాయంత తాళం వేసేసి ఆ తాళం చెవిని భద్రంగా వెంట తీసుకుని వెళ్ళేవాడివి నీవు ఈ ఊరు వచ్చింది కూడా యశ్వంతరావు గారిని చంపి ఆస్తి కాజేయడానికి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలు తల్లి అన్నట్టుగా చేయి చాచి వారిస్తూ మరోసారి గట్టిగా నవ్వేశాడు ఇందర్ ఎందుకు నవ్వు అవంతి కోపంగా అడిగింది ఇందర్ చటుక్కున నవ్వడం ఆపేసి మీ అమ్మగారిని చూడాలనుందా అన్నాడు సీరియస్గా అవంతి ముఖం నల్లబడింది విపరీతమైనటువంటి విషాదంతో కళ్ళు చెల్లించాయి ఇందని అనుమానంగా చూసింది అవంతి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా విషయానికి వస్తాను మనం ఈ ముసుగులో గుద్దులాట మానేసి జరిగినటువంటి వాస్తవం చెప్పుకుందాం ఇందాక నీకు గుడ్ న్యూస్ చెప్తానన్నాను అదేమిటో తెలుసా మీ మదర్ విషయం అంటే మీ అమ్మగారి పేరు జయమ్మ ఆమె నా దగ్గర ఉన్నారు అదే నేను నీకు వినిపించేటటువంటి గుడ్ న్యూస్ అబద్ధం పచ్చి అబద్ధం నేను చెప్పింది నగ్న సత్యం నేను నీకేం ద్రోహం చేశానని ఇంత అబద్ధం ఆడుతున్నావు ఇందర్ నేను ఏ పుణ్యమూర్తి కోసం చేయరాని పనులు చేయకూడనటువంటి పనులు తలవొగ్గి చేశానో ఆ తల్లి కడసారి చూపుకు కూడా నోచుకొని దురదృష్టవంతురాని నాతో పరిహాసమా అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను విషనాగుల వల్ల అమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది నా తల్లి నాకు లేదు నా తల్లిని నేను జన్మలో చూసుకోలేను గుడ్ న్యూస్ అంటే పరిహాసం చేస్తూ నా మనసును పిండి చేసేస్తూ ఉన్నావు నా వల్ల ఏమాశించిందా నా శరీరం కావాలా నేను రెడీ ఈ పాపిష్ట శరీరాన్ని ఏమైనా చేసుకో అంతేగాని ఇంత పెద్ద అబద్ధంతో నన్ను చంపకు కళ్ళ నీళ్ళతో అంది అవంతి మీ అమ్మగారు జీవించే ఉన్నారు అబద్ధం శుద్ధ అబద్ధం సరే అబద్ధమే కనీసం నా ప్రశ్నకు జవాబివ్వు మీ అమ్మగారు మరణించినప్పుడు నేను చూసావా ఆమె మరణించినట్టుగా ఎలా తెలుసు కొన్ని కొండ గుర్తులు ఉన్నాయి అమ్మ దగ్గర ఉన్నటువంటి లాకెట్ నాకు చేరింది అంతేగాని కళ్ళారా చూసినటువంటి సాక్ష్యం లేదు అయితే నేను చెప్పింది విను ఓ అర్ధరాత్రి నేను శ్మశానం పక్క నుంచి వస్తూ ఉన్నాను ఓ చోట చితి పేచి ఉంది చితి పక్కనే ఒక ఆమె పడి ఉంది మూలుగుతూ ఉంది నేను ఆమెకు దగ్గరగా వెళ్ళి చూశాను మూలుగు తప్ప మాట పలుకులేదు జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంది శరీరం అంతా లావుపాటి పొక్కులు ఉన్నాయి ఆమెను నేను తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చాను పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాను ఇంత చెప్తూ ఉంటే అవంతి కళ్ళార్పకుండా అతన్ని చూస్తూ వింటూ ఉండిపోయింది ఆమె పేరు జయమ్మ ఒక కాలు లేదు తెల్లని శరీర ఛాయతోటి మల్లె పువ్వులా సుకుమారంగా ఉంటుంది చిన్న వేలుముడి శ్వేత వస్త్రాలు శాంతి కపోతంలా ఉంది ఆమెను మా ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆమెను నేను చెన్న బాగా దగ్గరయ్యాం ఆంటీ అని పిలిచేవాళ్ళం ఆంటీ ఎప్పుడూ నీరసంగా విచారంగా ఉండేది విషయం ఏమిటో చెప్పేది కాదు చివరికి ఆనాడు మొత్తం జరిగిన కథంతా చెప్పి మా అమ్మని రక్షించు అని కోరింది ఇది విషయం అవంతి మీ అమ్మగారి పేరు జయమ్మ కుడి మోకాలు దాకా ఆమెకు కాలు లేదు నిన్ను ముద్దుగా అన్నీ అంటూ పిలిచేవారు నీ కథంతా మీ అమ్మ చెప్పారు మీ అమ్మ జీవించి ఉన్నారు నా దగ్గరే ఉన్నారు ఇదే నేను నీకు వినిపించేటటువంటి గుడ్ న్యూస్ అమ్మ జీవించే ఉందా ఇందర్ డబ్బుతిగతో అడిగింది అవంతి గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఇందర్ గంభీరంగా అన్నాడు ఇందర్ నీవు చెప్పింది నమ్ముతున్నాను ఆనందంగా అంది థ్యాంక్స్ అమ్మని చూడాలనుంది తప్పకుండా చూస్తావు అవంతి అడుగులు అడుగు వేసుకుంటూ ఇందర్ దగ్గరగా వచ్చి ఆగింది అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నీ మాట నమ్మాను ఇందర్ జీవితంలో ఏ అమృతమూర్తిని చూడలేనని అన్నీ వదులుకున్నానో ఆ అమృతమూర్తి నా మాటమూర్తిని నాకు ఇస్తున్నావు అందుకే నీవెలాంటి వాడివైనా పర్వాలేదు నీవు మోసగాడివైనా హంతకుడివైనా డోంట్ కేర్ నీవు నాకు ఇచ్చిన కానుక ఎవ్వరూ ఎప్పటికీ ఇవ్వలేరు ప్రతిఫలంగా నేనే ఇవ్వగలను
కురుమందాల విజయలక్ష్మి గారు రచించినటువంటి అడుగడుగున అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.